రైట్ చిట్టిబాబు గారు, ఇప్పుడు మీరు మాటల్లోనే అన్నారు ప్రజల నుంచి మన్ననలు పొందిన వారే గ్రేట్ లీడర్ అవుతారు అని చెప్పి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఆల్ ఆఫ్ సడన్ మీరు అన్నట్లు కొన్ని ప్రభుత్వాలను కూల్చినప్పుడు, ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారం చేసే సమయం కూడా లేకపోతే తను ఒక హెలికాప్టర్ లో ఏదైతే ప్రాంతాలు తిరిగిందో అదంతా కూడా ప్రచారం చేసినట్లు ప్రజలు లెక్క కట్టుకొని ఓట్లు వేస్తే గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. సో యాజ్ ఎ సీనియర్ లీడర్ మీకు ఆ విషయం చాలా చక్కగా, నేరగాళ్ళు నేరస్తులను ఇలా ప్రోత్సహించే ఒక పొలిటికల్ లీడర్ అయితే ప్రజల మన్ననలు ఎలా ఆకర్షించగలిగారు ఆవిడ? ఇప్పుడు ఆ అదే విషయం, ఆవిడకు ఉన్న ప్రజల్లో ఆవిడకి ఏర్పడిన ఒక ఇమేజ్ ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు తన గుప్పిట్లో తీసుకోవడానికి ఈ పని చేసింది ఆవిడ. ఆవిడ ఆవిడ మీద ఇప్పుడు ఇమేజ్ ఏమిటి, ఆవిడ ఒక దొంగ గాంధి. యాక్చువల్ గా ఆవిడ ప్రజల్లో అప్పటికి ఇంత ఇంత ఇది లేదు, సోషల్ మీడియా లేదు లేదు కనుక ఆవిడ ఇందిరాగాంధీ. ఆవిడ ఇందిరాగాంధీ ఎట్లా అవుతుంది అసలు దొంగ గాంధీ? ఆ రోజుల్లో చదువు లేదు, ఇవన్నీ లేవు కనుక ప్రజలు గాంధీ అంటే ఆ గాంధీ కుటుంబమే అనుకున్నారు. దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీ, ఆ గాంధీ గారి కుటుంబం ఇందిరాగాంధీ అనుకున్నారు. ఇది దొంగ గాంధీ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఇందిరా ప్రియదర్శి. ఇందిరా ప్రియదర్శిని ఎవరిని పెళ్లి చేసుకుందయ్యా? ఫెరోజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. ఫెరోజ్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాక ఇందిరా ప్రియదర్శిని వల్ల ఫెరోజ్ ఖాన్ పెళ్లి చేసుకుంటే నెహ్రూ గారు అంగీకరించలేదు ఆ లవ్ ఆ మ్యారేజ్ ని లవ్ ని, అందుకని గాంధీ గారి దగ్గరికి వెళ్ళి బాధపడి ఎంతో ఒక ప్లాండ్ డ్రామా అనమాట. గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇందిరా ప్రియదర్శిని బాధపడితే గాంధీ గారు నెహ్రూ గారిని పిలిచి, నాయన నీకు అతను మీ వీరయ్యకు మతాలని కదా నీ బాధ, ఓకే నేను ఇందిరాగాంధీని నేను దత్తత తీసుకున్నా, సారీ ఫెరోజ్ ఖాన్ ని నేను దత్తత తీసుకుంటాను, వాడిని ఫెరోజ్ గాంధీ చేస్తాను అప్పుడు అని చెప్పిటం. ఈవిడ ఇందిరాగాంధీ ప్రియదర్శిని పెళ్లి చేసుకుని ఫెరోజ్ ఖాన్ ని ఫెరోజ్ గాంధీగా మార్చబడిన ఫెరోజ్ ఖాన్ పెళ్లి చేస్తూ ఫెరోజ్ ఇందిరాగాంధీ అయింది, ఓకే ఇందిరాగాంధీ అయ్యావు. అయినా అతనితో ఇద్దరు బిడ్డలు కన్న తర్వాత ఒక రాజీవ్ ఖాన్ ని ఒక సంజయ్ ఖాన్ ని కన్నాక నువ్వు వాళ్ళు గాంధీలోనే పిలవబడ్డాలి. వాళ్ళు యాక్చువల్ సంజయ్ ఖాన్ రాహుల్ ఖాన్ రాజీవ్ ఖాన్ సంజయ్ ఖాన్ అనాల్సింది. వాళ్ళు కన్న తర్వాత విడాకులు తీసుకున్నాం, అఫీషియల్ గా విడాకులు తీసుకున్నాం, దూరంగా ఉండటం కాదు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకున్న తర్వాత నీ భర్త పేరు మళ్ళీ విడాకులు తీసుకున్నాక ఫెరోజ్ గాంధీ పేరు ఎందుకు పెట్టుకుంటావు ఇందిరా గాంధీ? మళ్ళీ నువ్వు బ్యాక్ టు పెవిలియన్ ఇందిరాని ప్రియదర్శిని అయిపోవాలి లేదా ఇందిరా నెహ్రీ అయిపోవాలి? ఎందుకని ఇందిరా? ఇది చీటింగ్ ది పబ్లిక్. పబ్లిక్ కి ఇంత అవగాహన ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు కానీ అన్ని తక్కువే, అన్ని సోషల్ మీడియా లేదు, ఇవి లేవు ఏవి లేవు కనుక ఆ ఇందిరా గాంధీ అని అదే పేరు కంటిన్యూ చేసుకుంటే జనాల్ని గాంధీ కుటుంబం కింద ఒక ఫేక్ గాంధీ, అదే ఇవాళ కంటిన్యూ అవుతుంది. ఇది రాహుల్ గాంధీ గాంధీ ఎట్లా అవుతాడు? ప్రియాంక్ రాజీవ్ ఖాన్ కి, రాజీవ్ ఖాన్ కి ఒక మీ ఇటలీ క్రిస్టియన్ కి పుట్టిన అతను రాహుల్ ఖాన్ అవ్వాలి. రాహుల్ గాంధీ ఎట్లా అవుతాడు? ఎన్ని జనాలను మోసం చేయడానికి దొంగ గాంధీ. ఈ దొంగ గాంధీ మీ పార్టీలో, మీ పార్టీలో ఉన్న కొంతమంది కూడా, అంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవడము లేదా ఎలా అవుతారు అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, స్మృతి కూడా ఒక ముస్లిం ని మ్యారేజ్ చేసుకున్నారు, ఆ తర్వాత స్మృతి ఇరానీగా తను పిలువబడుతున్నారు. ఇప్పుడు ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళ ఇష్టం కదా. ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ పెళ్లి చేసుకుంటారని మేము తప్పట్లా, దాంట్లో తప్పే లేదు. నేను అనేది ఆ పేరు వాడుకుంటా. ఫిరోజ్ ఖాన్ డివోర్స్ అయ్యాక ఎందుకు వాడుతున్నారు అంటున్నారు? ఫిరోజ్ ఖాన్ ఇందిరా ఖాన్ అవ్వాలి కాదు, గాంధీ గారి దగ్గర అంటే గాంధీ గారు ఆయన అడాప్ట్ చేసుకున్నాను, ఫిరోజ్ గాంధీ అయ్యాడు, నువ్వు ఇందిరాగా మొగుడు పేరు గాంధీ పెట్టుకున్నాను అన్నావు, ఓకే మరి విడిపోయినాక నువ్వు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నాక మన ఇళ్ళ మన సాంప్రదాయాలు ఎక్కడ అఫీషియల్ విడాకులు తీసుకున్నాక భర్త పెట్టుకుంటారు, మరి విడాకులు తీసుకున్నా తండ్రి పేరు పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్ పేరు పెట్టుకున్నారు అంతే కదా. భర్తకి విడాకులు తీసుకున్న గాంధీ ఎందుకు కంటిన్యూ చేసావు? ఎందుకు కంటిన్యూ చేసావు అంటే జనాలను మోసగించారు. మీరేదో గాంధీకి మీ రక్తానికి గాంధీ రక్తానికి సంబంధం ఉందా? మీరేదో గాంధీ రక్తం లాగా జనాల్ని మోసం చేయడానికి జనాల్ని మైమిలో పెట్టి ఈనాడు సాగించుకున్నారు. ఇంకా సాగించుకోవాలంటే ఇవాళ ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళు ఖాన్లు కాదు, అసలు వీళ్ళు ఒరిజినల్ భారతీయులే కాదు, వీళ్ళు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన జియా అఫ్జల్ జియా అనే అతను గంగాధర్ అనే పేరు మీద భారతదేశానికి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి మార్చి మార్పుకుని కాశ్మీర్ పండిట్టుగా అవతారం ఎత్తి ఇవన్నీ ఆ కథ వేరు, ఇంతకుముందు దీంట్లో కూడా చెప్పున్నారు ఆ కథ వేరు. అలాగే వాళ్ళు వచ్చారు కనుక నేననేది మీరు ఎవరినైనా పెళ్లి చేసుకుని మేము దానికి అభ్యర్థం కానీ ఆ నిజాయితీ ఉండాలి, నిజాయితీ ఉండాలి.
ఆ ప్రతిదీ రాజకీయానికి వాడుకోవటానికి, ప్రతిదీ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రతిదీ జనాల్ని మోసం చేయడానికి వాడడం కరెక్ట్ కాదు. దట్స్ వాట్ ఇందిరా ప్రియదర్శి డిడ్. ఇందిరా ప్రియదర్శినిగా మనవలసిన ఆవిడ, ఇందిరా నెహ్రూగా వెళ్ళ ముందుకెళ్ళవలసిన ఆవిడ, ఇందిరా గాంధీగా వెళ్ళటంలో మతలబ్ అది మత. ఆ గాంధీకి విడాకులు ఇచ్చేసినాక మళ్ళీ ఆ గాంధీ పేరు వాడుకుంటూ తన కొడుకులు కూడా ఆ విడాకులు చేసిన తండ్రి పేరు తండ్రి ఇది పెట్టడం, ఇవన్నీ ఒక డ్రామా జనాల మోసం. సరే, అంటే పిల్లలంటే తండ్రి పేరు, మీరు అన్నట్టు మీరే చెప్పారు తండ్రి పేరు కంటిన్యూ చేయొచ్చు అని. సో విడాకులు ఇచ్చిన తర్వాత ఇందిరా గాంధీగా ఎలా కంటిన్యూ అవుతారు అనేది మీ ప్రశ్న, రైట్? సో ఇదంతా కూడా పాలిటిక్స్, ప్రజల ఓట్ల కోసం అని అంటున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన సినారియో మొత్తాన్ని అయితే, ఇప్పుడు ఇందిరా గాంధీ నేరస్తురాలా అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు? నేరస్తురాలా అంటే చట్టరీత్యా నేరస్తురాలు కాదు. ఇప్పుడు చట్టరీత్యా నేరస్తురాలు అనే దానికి లేదు. చట్టరీత్యా నేరస్తురాలు అనేది ఎమర్జెన్సీ ఎప్పుడు నేరస్తురాలు. ప్రూవ్ అయింది ఆవిడ వెళ్ళిపోయింది, మళ్ళీ తర్వాత వచ్చి ఎమర్జెన్సీ అనేది అదే చెప్తా. ఆవిడ అన్ని రకాల దురాత్మ ప్రస్తుతని ఎమర్జెన్సీ అనేది మరిచిపో చీకటి రోజు ఈ దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది చాలా చీకటి కోణం. అది ఇందిరాగాంధీ ఆవిష్కరించింది. ఆవిడ ఆవిష్కరణలో అదొక మరొక దారుణమైన కోణం. ఆవిడ నేరస్తురాలు అంటే అప్పుడు ఆ విషయంలో రాజకీయంగా నేరస్తురాలు అయింది, శిక్ష అనుభవించింది, అది వేరు. ఈ విషయాల్లో చట్టరీత్యా నేరస్తురాలు కాదు, కానీ ప్రజల్ని సామాజికంగా ప్రజల్ని దేశాన్ని వంచుతుండటంలో నేరస్తురాలు, ఈ దేశ ప్రజల్ని మోసపుచ్చటంలో నేరస్తురాలు, ఈ దేశ ప్రజల్ని తప్పు దారిలోకి నడిపి ఈ సమాజాన్ని తప్పు రాజకీయ చదరంగానే తప్పు దారిలోకి తరుపు తెలియటం ఆవిడ నేరస్తురాలు. ఈ నేరాలకి శిక్షలు ప్రజలే ఇవ్వాలి, ప్రజలే ఇస్తే. అందుకనే కాంగ్రెస్కి ఇచ్చారు, ఆవిడ కాంగ్రెస్కి మూల కూర్చోబెట్టి ప్రజలు ఇవాళ ఇంత సోషల్ మీడియా అన్ని నిజాలు బయటికి తెలిసినాక వీళ్ళ అసలు ఏంటి, వీళ్ళ పుట్టుకోవటాలు ఏంటి, వీళ్ళ గొడవలు ఏంటి, వీళ్ళ దొంగ వేషాలు ఏంటి, అన్ని వాళ్ళ ప్రజలు తెలిసినాక ఇవాళ కాంగ్రెస్ అనగానే చిచ్చి అనే స్థితికి సమాజం వచ్చిందంటే అదే కాదు. సరే, ఇప్పటి ఇందాక నుంచి మీరు ఆరోపిస్తున్నారు నేరస్తులని ప్రోత్సహించారని చెప్పి. సో వితౌట్ ప్రూఫ్ ఎలా ఇప్పుడు మీరు అన్నారు ఈ సోషల్ మీడియా, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది సోషల్ మీడియాలో ఎంతో మంది చూస్తూ ఉంటారు, ఎవరిని ప్రోత్సహించింది అని డౌట్ వస్తుంది కదా, అప్పుడు మీరు ఇచ్చే సమాధానం? అదే, నేను ఎవరంటే ఇవాళ అందరూ ప్రోత్సహిస్తున్నారు, ఇవాళ అందరూ ప్రోత్సహిస్తున్నారు. కానీ ఆరంభం ఇందిరాగాంధీ ఆరంభం, ఆ తలుపులు తెరిచింది ఇందిరాగాంధీ ఫస్ట్. రౌడీలకి గుండాలకి అవినీతి పౌరులకి తలుపులు తెరిచింది ఇందిరాగాంధీ. చదువుకున్న వాళ్ళు, మేధావులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మా రాజకీయాల్లో గడుపుతున్న రోజుల్లో ఈవిడ ఆడ దాటి ఈళ్ళకి తలుపులు తెరిచింది. అక్కడ నుంచి మొదలైనాక ఒక నేనే చూశాను, నేను చదువుకునే రోజుల్లో నేనే చూశాను. మా ఏరియాలో అప్పుడు నేను తమిళనాడు చదువుతున్నాను, మా ఏరియాలో డాక్టర్ శౌరిరాజన్ ఆయన ఎమ్మెల్యే కంటెక్ట్, డాక్టర్ రామకృష్ణ ఒక ఇంజనీర్ ఆయన ఎంపీగా సెలెక్ట్. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఈ రౌడీ గ్యాంగ్, ఈ రౌడీ బుక్లు ఎంట్రీ అయిన తర్వాత అలాంటి ఆయన శౌరిరాజన్ గారు నుంచోమంటే నాకు వద్దు నమస్కారం పెట్టాడు. వద్దు, నేను ఈ రౌడీలతోటి వాళ్ళతోటి నేను కంటెస్ట్ చేసి వాళ్ళతోటి నన్ను నేను సమానం చేసుకుంటున్నాను, సిగ్గుచ్చేట్టుగా ఉంది, నేను దయచేసి నన్ను వదిలిపెట్టేయండి. ఎందుకంటే ఆయన 2 సార్లు గెలిచాడు ప్రజల్లో ఆ ఏరియాలో. అంతా ఆయన మంచి డాక్టర్గా చాలా పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా అలా, ఆయన భార్య రుక్మిణి శౌరిరాజన్ ఆవిడ ఇద్దరు భార్యాభర్తలు డబ్బులు సంపాదించలేదు, ఉన్నవాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకున్నారు, లేని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవారు, ఆయన దగ్గర మందులే ఇచ్చేవారు. అందువల్ల మంచి పేరు ఉంది ఆ కుటుంబాన్ని. 2 సార్లు 3 సార్లు అయితే ఆయన వద్దన్నాడు, దయచేసి నాకు వద్దండి, నేను ఈ రౌడీ ఆ పార్టీలో రౌడీలు ఉన్నారు, రౌడీలతోటి పోటీ పడి నేను ఉంటుంటూ నాకు నన్ను నేను తగ్గించుకుంటామే, నన్ను నేను దయచేసి దాని ఆ పరిస్థితి. దాంతో ఏంది అప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా రౌడీనే పెట్టారు, రౌడీని కంట్రెస్ట్ చేయాలంటే రౌడీనే కావాలి. సో వాళ్ళు ఎత్తుక్కుని అన్ని పార్టీలు కూడా రౌడీ ఒక చోట ఒక కొత్త దాస నుంచున్నాడు, రౌడీ నుంచుంటే ఆ కొత్త దాస ఎవరు అమర్పేట కూడా ఎవడున్నాడు అని ఎత్తి ఆ రౌడీలు ఎత్తికి రౌడీ పోటీ. ఇక రౌడీలు రాజకీయాల్లోకి రావడం మొదలెట్టారు, అసెంబ్లీలో కూర్చోటాలు మొదలెట్టారు. దేశ రాజకీయం అంటే అసహ్యం పుట్టించే స్థితి వాళ్ళకి తీసుకుంది. అది ఇవాళ 100 మంది పొలిటీషియన్స్ లో ఎంత మంది నేరస్తులు ఉంటున్నారు, ఎంతమంది న్యాయమైన నీతి కలిగిన రాజకీయ నాయకులు ఉంటున్నారు ఈ కాలంలో? ఈ కాలంలో ఇప్పటికీ 40% రాజకీయ, గతంలో ఇంకా 2014 ముందు మోర్ దాన్ 60%.
ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మోడీ గారు ఆధ్వర్యం వచ్చినాక చాలా మంది అవినీతి పరులను వెనక్కి లోపలికి పంపించడం, దీంతో కాస్త ఆ అవినీతి పరుల ఎంట్రీ తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గాలి చిట్టిబాబు గారు. సో ఆ 40% బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు మంచి వాళ్ళు అంటారా? కాదు, బీజేపీలో అందరు మంచి వాళ్ళు, బీజేపీలోనే ఉన్నారు. లేదంటే అనేది ఏంటంటే ఆరంభం, ఇప్పుడు బీజేపీ కూడా తప్పని పరిస్థితి కదా. రౌడీ ఒక రౌడీ నుంచోబెడితే, రౌడీని ఎదుర్కోవాలంటే నేను మంచి జెంటిల్మెన్ నుంచోబెడితే వాడు కత్తులు కటారులతో రౌడీ తరాలు చేస్తుంటే, వాడు డబ్బులు తమ్మి సరాలు పోసి గొడవలు చేస్తుంటే ఈ డీసెంట్ గై ఏం చేస్తాడు? హీ విల్ కీప్ క్వైట్, ఏం చేయలేడు. కనుక అలా కాకుండా ఎదురుండి నిలిచేవాడినే పెట్టాలి. మన ఎన్నికల్లో కూడా చూస్తున్నాం మంచోడు అంటే వాళ్ళు ఏమైపోయింది సమాజంలో, మంచోడు పాపం మంచోడు, రౌడీ అమ్మో వాడు పెద్ద రౌడీ అండి, అంటే రౌడీ అంటే అమ్మో అని కళ్ళు పెద్దవి చేయటం, మంచోడు అంటే పాపం అని దిగాలి వాడి మీద. ఇలా అయిపోయింది సమాజం. ఇప్పుడు అది మోడీ వచ్చినాక అవినీతి పనులకు ప్రయోజనం లేదు, అవినీతి పనులు అందరినీ లోపలికి వస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా మోడీ ప్రభంజనం జరుగుతుంది కనుక మనం వేస్తే అని రౌడీలు తగ్గుతున్నారు. ఇంకా ఇంకో 5 ఏళ్ళు మోడీ ఇలాగే ఉంటే ఇంకో 2024 ఎన్నికల్లో కూడా ప్రభు బీజేపీ వస్తే అప్పటికి ఈ రౌడీ రాజకీయాల పోయి, రాజకీయం అంటే పదవి అంటే బాధ్యత. ఇవాళ బీజేపీ స్కీమ్ కానీ మోడీ స్కీమ్ కానీ మనం ప్రజలు మనం ఎన్నుకున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మన మీద భుజస్కంధాలపై ఓ బాధ్యత పెట్టారు, ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. అందుకే మనం రాజకీయాల్లో ఉన్నామనేది మోడీ సిద్ధాంతం. అందుకనే 24/7 ఆయన పనిచేస్తున్నాడు. అందువల్ల ఆయన కేబినెట్ కానీ బీజేపీ వాళ్ళు అందరూ నిరంతరం బీజేపీ పాలిత రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలు పోల్చుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవాళ కూడా ఎవ్రీడే వర్క్, వాట్ టు డూ, ఈ సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, ఈ మీటింగులు ఇయే తప్పితే సెలబ్రేషన్లు గొడవలు ఉండవు. మిగతా రాజకీయం నాన్ బీజేపీ చూడండి, రోజు ఏదో ఒక అల్లరి, వాళ్ళకి కావాల్సింది రాజు ఏదో ఒక అల్లరి చేస్తూ ప్రజల్ని మంపి పెడుతూ మోసపుచ్చుతూ నడపడం తప్పితే నిజమైన కార్యాచరణ స్పీక్. బీజేపీకి ఉన్న వ్యత్యాసం అదే, బీజేపీ విత్ డిఫరెన్స్ అంటే అదే. బీజేపీ ఫీల్స్ ఎవరి ప్రజలిచ్చే పదవి కానీ రాజకీయం, ఇట్ ఈస్ అ బాధ్యత. నీ భుజస్కంధాలపై ప్రజలు పెట్టే బాధ్యత, ఈ దాన్ని అలా నిర్వర్తించు, అంతేగాని సెలబ్రేషన్ ఎంజాయ్మెంట్ కాదు అనేది మా సిద్ధాంతం. ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్, పర్సనల్ ఈజ్ లాస్ట్ అనేది మా సిద్ధాంతం. అందుకనే ముందుకెళ్తారు.